చేసినా సరే రాజ్యాంగబద్ధంగానే చట్టబద్ధంగా జరుగుతుంది తప్ప రాజ్యాంగాన్ని చట్టాన్ని చేతిలో తీసుకొని ఈ ప్రభుత్వం ఏమి చేయదు. ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే దాంట్లో అవినీతికి పాల్పడ్డారో వారు శిక్షించబడవలసిందే. ఇది రాజ్యాంగంలో ఉన్న అంశం ఇది. సో ఆ ప్రకారమే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరినైనా సహాయం చేస్తారు. అది ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు. అందరూ కూడా చట్టానికి లోపడే ఈ కార్యక్రమాలు చేసుకోవాలి. ఆయన అతిక్రమించారు కాబట్టి, అవినీతి చేశారు కాబట్టి ఈ కార్యక్రమం జరిగింది. సరే ఖండించడమా ఖండించడమో చేయడం అనే కంటే ఆయన ఎప్పుడు చెప్తుంటారు కదా, నేను నిప్పులాంటి వాడిని లేకపోతే నేను న్యాయస్థానం ఉన్నాయి కదా, న్యాయస్థానం చట్ట దయాంశాలు ఉన్నాయి కదా, అది చేస్తున్నారు. ఆ ప్రకారమే మీ చర్యలు తీసుకున్నాను తప్ప చట్టం ప్రకారమే చట్టం రీతిలో ఆయన అందులో దర్యాప్తు సంస్థల్లో మరి ప్రమేపసి ఉంది కాబట్టి, అవినీతికి అంశాలు తెలిసారు కాబట్టి, దాంట్లో వారు బాధ్యతను తెలిసారు కాబట్టి అధికారం తీసుకున్నారు. చిన్న అధికారి వెళ్ళేది ఒక డిఏజీ స్థాయి అధికారికి వెళ్ళాడు. డిఏజీ స్థాయి అధికారి వెళ్ళినప్పుడు ఒక మరి దాన్ని బట్టి ఆలోచన చేస్తున్నారు. అందుకని ఎవరో ప్రతిపక్షాలు చెప్తాను, ప్రతిపక్షాలు మీరే అన్నారు. ప్రతిపక్షం మరి వాళ్ళకి ఏంటి, ఇప్పుడు ఎప్పుడైనా పూడితే ఈరోజు వచ్చి దాన్ని వాళ్ళు ఏదో ఇంకోలా అన్నాయి కాబట్టి చట్ట ప్రకారమే ఏ కార్యక్రమం చేసినా జరుగుతుంది. అవినీతి చేసే వాళ్ళని ఎవరిని కూడా మరి ఉపేక్షించే అంశం లేదు. చట్ట ప్రకారం చట్టం దాని పని చేసుకుంటుంది. ఎఫ్ఐఆర్లో చేర్చకుండానే అరెస్ట్ చేయడానికి వచ్చారు. చేస్తారండి, చేస్తే కోర్టులు ఒప్పుకుంటాయండి, న్యాయస్థానం ఒప్పుకుంటాయా, చేస్తారా అధికారులు? అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతే చర్య తీసుకున్నారు. సార్ ఉదయం సిడిడీజీ గారు మాట్లాడుతూ లోకేష్ రాజేష్ పాత్ర కూడా ఉంది అని అన్నారు. సరే ఎవరు ఉంటే వాళ్ళు లోకేష్ ఉంటారు, లోకేష్ అఖిలేష్ ఉంటే అఖిలేష్ ఎవరుంటే వాళ్ళు ఉంటారు. మాకేం తెలుసు లోకేష్ ఎవరు, మాకేం ఎవరుంటే వాళ్ళు ఆ దాంట్లో ఆ సినిమాలో ఎవరుంటే వాళ్ళు అవుతారు. ఇది సాధం ఇది. అందుకనే ఎవరైనా సరే బాధ్యతగా బాధ్యత పదవుల్లో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించి బాధ్యత ఉంటే ఆ కార్యక్రమాలు జరుగుతాయి. చట్టాన్ని చేతిలో తీసుకుంటాం, మా ఇష్టం అవినీతి చేస్తాం, మా ఇష్టం దోపిడీ చేస్తామంటే వచ్చే పరిణామాలు ఇదే.